విశాఖ జిల్లా పాయకరావుపేట జెడ్పీ ఫ్లోర్ లీడర్ వైసీపీ సీనియర్ నాయకులు చిక్కాల రామారావు జన్మదిన వేడుకలను పెంటకోట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి వైసీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు తరలివచ్చి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి శాసనసభ్యులు మరియు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన చిక్కాలను అభినందించారు. అలాగే పాయకరావుపేట మండలం అభివృద్ధి కోసం తాను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ దగ్గుపల్లి సాయి ఆధ్వర్యంలో పాయకరావుపేట టౌన్ నుండి పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సభాధ్యక్షులు, సోదరులు సాయనకి, గౌరవ మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు సూర్యనారాయణరాజు గారికి, పెద్దలు వేసవ రామకృష్ణ గారికి, స్థానికంగా ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు చాలా కష్టాలు అనుభవించాం. ఈ కష్టాలన్నింటికి కూడా ఇందాక చెప్పినట్టు బాబురావు గారికి, మా సోదరు వేసవ రామకృష్ణ గారు, డివి సూర్యనారాయణరాజు గారు, గోవింద్ గారు, అలాగే మా మండల పెద్దలందరూ కూడా కష్టపడి మన నాలుగు మండలాల్లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మండలం, సుమారు 13,000 పైచీలకు మెజార్టీ ఇచ్చినటువంటి మండలం పాయకరపేట మండలం అని చెప్పేసి, అదంతా కూడా మీరందరూ కష్టపడితేనే వచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఇందాక అమర్ గారు చెప్పినట్టు నలుగురిని సంపాదించుకోవడమే ముఖ్యం, పదవి అనేది బొక్కేలు అనేది శాశ్వతం కాదని చెప్పడం జరిగింది. అలాగే మనం పాయకరపేట మండలంలో ఎంపీపీగా ఓసీ అయింది, ఓసీ అయిన వెంటనే మా గ్రామం బీసీ అయ్యింది. అలాగే పాయకరావుపేట మండలంలో 5 గ్రామాలు ఓసీలు అయ్యాయి. నాకు ఆనందం ఎప్పుడనిపించిందంటే ఈ 5 గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి మీరు మా ఊర్లో పోటీ చేయండి, మా ఊర్లో పోటీ చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే నేను వెళ్ళి మీ ఊర్లో చేస్తాను, మీరు అవకాశం ఇస్తారా అనే పరిస్థితులు ఈరోజు అది లేకుండా వారికి వారే అందరూ వచ్చి ఈ 5 గ్రామాల నుంచి కూడా మీరు తప్పకుండా మా గ్రామం నుంచి ప్రాతినిధ్యం మీరు ఎంపీపీ అవ్వాలి, మీరు బాగుండాలని చెప్పి కోరినప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం సంపాదించుకునేది అదే. పార్టీ ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రతి కార్యకర్తకి అండగా ఉండి ఏ సమయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే ప్రతి విషయంలోనూ కూడా పోరాటం చేశాం కాబట్టి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలన్నీ చేసి పెట్టారు, అలాగే ప్రజా సంకల్ప యాత్రలు ఇచ్చినటువంటి అన్ని హామీలని కూడా ఫస్ట్ 6 నెలలు కూడా నెరవేర్చడం జరిగింది. మన అభిమాన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని, అలాగే మనందరి అభిమాన నాయకులు గుడివాడ గురునాథరావు గారి తనయుడు అమర్నాథ్ గారు తొందరలోనే మన జిల్లా మంచి పదవి మంత్రి అవ్వాలని, అలాగే మన ప్రాంతాలన్నింటినీ కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది, ఆయన అంతా డెవలప్ చేయాలని, మళ్ళీ మరీ భగవంతుడిని ఆయనకి తొందరలోనే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గం నల్లమోర్ నుంచి ఇచ్చేసినటువంటి పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 4 మండలాల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు చాలా గర్వం ఉంది. ఎందుకంటే నేను మా పాయకరావుపేట మండలం అయ్యేటప్పటికీ, ఓసీ అయ్యేటప్పటికీ మా గ్రామంలో బీసీ ఎంపీటీసీ అయింది, అయినప్పటికీ మనకి పాయకరావుపేట మండలంలో 5 గ్రామాలు ఓసీలు అయ్యాయి. 5 గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నన్ను మీరు మా ఊర్లో పోటీ చేయండి, మా ఊర్లో పోటీ చేయండి అంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈరోజు నేను నిలబడతాను, నాకు అవకాశం ఇవ్వండి అనే రోజుల నుంచి మీరు మాకు రావాలి, మీరు మా ఊర్లో 5 ఊర్ల నుంచి కూడా మీరు పోటీ చేయాలని చెప్పి వాళ్ళందరూ కోరడంతో ఇది నాకు చాలా అదృష్టం అని నేను భావిస్తూ, అలాగే ఈరోజు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.